नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहवे केतवे नमः। प्रेक्षकुलंदरिकी ग्रह गतुलु मारुतू उन्नप्पुडु मनकु वच्चेटुवंटि मार्पुलु अलागे कोन्निसार्लु ग्रहालु वक्रगतितो वेनक्कि वेळ्तू उन्नप्पुडु जरिगेटुवंटि కష్టాలు నష్టాలు లాభాలు ఇలాంటివి అనేక ఉంటాయి కదా, ఆ రకంగా మరి బుధుడు ఈ నెల అంటే ఆగస్ట్ 24న వక్రగతిలోకి వెళ్ళి దాదాపు సెప్టెంబర్ 15 వరకు వక్రగతిలో ప్రయాణం చేస్తాడు. మరి ఇలాంటప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక తెలుసుకోవాలంటే ముందుగా అసలు బుధుడు మనకి మిథున రాశికి కన్యారాశికి అధిపతి. ఈయన ఈ రెండు రాశులు కూడా ద్విస్వభావ రాశులు కాబట్టి బుధుడు ఎలా ఉంటాడు అంటే ఎంతసేపు ద్వైద్వీభావంతో ఉంటాడు. ఏ పని అయినా సరే ఇది చేయాలా అది చేయాలి అనేటువంటి సందిగ్ధంలో మాత్రం ఉంటూ ఉంటాడు. బుధుడు అంటే నపుంసక గ్రహం, అందుకని ఏ గ్రహం ఆయనతో కలిసి ఉంటే దాని యొక్క ప్రభావంతో ఆధారపడి ఉంటూ ఉంటుంది. మరి అంతేకాదు, బుధుడు అంటే విద్యకు, సంతానానికి, ప్రేమకు ఇలాంటి విషయాల్లో అనేక విషయాలకి కారకత్వం వహించేటువంటి బుధుడు వక్రించినప్పుడు ఆ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ద్వైత్వీభావం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏవైనా వృత్తుల్లో కానీ ఏదైనా వ్యాపారం కానీ చేసేటప్పుడు ఇది కరెక్టా ఇది కాదా అని రకరకాలుగా మారుతూ ఉంటారు. అలా చేయడం అనేటువంటి స్థితి మనకు బుధగ్రహము యొక్క తత్వంలో కనిపిస్తుంది. అలాగే బుధుడు ఎప్పుడు కూడా మన దగ్గర మన రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఆయన యొక్క ప్రభావం ఏంటంటే, బుధుడు ఒకవేళ చంద్రుడితో కలిసి ఉన్నా లేదు చంద్రుడు పూర్ణచంద్రుడు లేకపోతే మనకు మంచిగా ఉండేటువంటి శుక్లపక్ష చంద్రుడు అయితే ఒకలాగా, లేదు చంద్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు అంటే సంతోషం, చంద్రుడు బాలేడు బుధుడు బాగున్నా ఓకే, బుధుడు బాగున్నాడు చంద్రుడు బాలేడన్నా ఓకే, కానీ ఇద్దరు బాలైనప్పుడు మాత్రం చాలా వరకు అస్తవ్యస్తమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు బుధగ్రహం వక్రించి ఉంటే ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తదుపరి రాశి సింహరాశి. చెప్పాలి అంటే చాలా అద్భుతమైనటువంటి యోగం ఈ 20 రోజులు వీరికి కనిపిస్తుంది సింహరాశి వారికి. ఎందుకంటే ధన లాభాధిపతి ఎక్కడ రాశిలోనే ఉన్నాడు, రాశిలోనే రాశ్యాధిపతితో కలిసి వక్రీకరణ జరుగుతుంది, వక్ర మార్గంలో నడుస్తాడు ఇప్పుడు. సో ఇలాంటి సమయంలో ఎలా ఉంటుంది సింహరాశి వారికి, ఏ రకంగా లాభం జరుగుతుందా, ఏ రకంగా ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాది వ్యవస్థకు అసలు అధిపతి ఎవరు అంటే బుధుడే కదా. మరి ఈ బుధుడు ఆర్థిక లావాదేవీలన్నింటికి కూడా, అంతేకాదు కుటుంబ విషయాలకు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి కుటుంబం ఎప్పుడైనా అనుకూలంగా ఉంటే మనం ఏది సంపాదించాలన్నా ఏది సాధించాలన్నా కుటుంబంలో చికాకులు చింతలు లేనప్పుడే తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఇప్పుడున్నటువంటి సింహరాశి పరిస్థితి ఏంటి అంటే చక్కగా కుటుంబంలో చక్కటి అనుకూలత ఉంటుంది, చక్కటి పరిస్థితి ఉంటుంది, అలాగే ఆర్థికంగా మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూరేటువంటి సమయం ఈ సమయం అని చెప్పొచ్చు. కుటుంబ విషయాల్లో మనకింతకు ముందు ఏవైనా తీర్చుకోవాలి అనుకునేటువంటి ఉంటే అవన్నీ తీరేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం అన్ని రంగాల్లో లభిస్తుంది, అంటే ఇల్లాలు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే ఇంట్లో ఉన్నటువంటి వీరి యొక్క సహకారం వారికి వీలైనంత వీరికి కావలసినంత సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఆదాయం కేవలం మీ ఆదాయం మీద ఆధారపడుతుందా అంటే కాదు, మీ కుటుంబంలో ఉన్న వేరే వ్యక్తులు ఎవరైనా అంటే అమ్మ నాన్న లేకపోతే భార్య పిల్లలు ఎవరికైనా సరే ఉద్యోగం రావడం లేకపోతే కొత్త రకమైనటువంటి వ్యాపారం రావడం లేకపోతే పూర్వీకుల నుండి వచ్చే ఏదో రకంగా మాత్రం ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మీ సోదరులు లేకపోతే మీ చిన్ననాటి స్నేహితులు వీళ్ళు మీకు అన్ని రకాలుగా ఎగ్జాక్ట్గా సహాయపడేటువంటి అంటే మాట సహాయం అవ్వచ్చు, శారీరకంగా శ్రమ సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, మీకు ఏ సహాయం అవసరమవుతుందో ఆ సహాయాన్ని మీ సోదరులు లేదా సోదరి లేదు చిన్ననాటి స్నేహితులు బంధువులు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చక్కటి సహాయ సహకారాలు అందించబడతాయి.
ఏ రకంగా అంటే మాట ద్వారా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగానైనా మీకు చక్కటి సహాయాలు అందిస్తాయి. ఇక విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే చక్కటి ఉన్నతి కనిపిస్తుంది. ఉన్నతి అంటే వాళ్ళు చదువుకునే చదువుల్లో ఉన్నతి పొందొచ్చు, అట్లాగే వాళ్ళు కొంచెం హయ్యర్ స్టడీస్ అయితే చక్కటి విజయం పొందేటువంటి అవకాశం, లేదు ఏవైనా ఎంట్రన్స్లు రాసి ఉంటే చక్కటి విజయం కలిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా గురుదృష్టి ఉంది. అంతేకాకుండా గురుదృష్టి వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మీ పెద్దల ద్వారా ఇంతకుముందు ఏదైనా వచ్చేటువంటి లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే, ఆస్తుల విషయం కానీ ఇంకేదైనా ఉన్నా, లేదు వాళ్ళ యొక్క గురువుల యొక్క పెద్దల యొక్క ఆశస్సులు, ముఖ్యంగా ఆశస్సులు లభించేటువంటి సమయం. ఎందుకంటే పెద్దల ఆశస్సులు కనుక మన మీద ఉన్నట్టయితే తప్పనిసరిగా మన ఆశయం నెరవేరుతుంది. ఆశయబలం అనేటువంటిది హిందూ సంప్రదాయంలో గొప్పనైనటువంటి బలం. ఆ రకంగా మీకు అలాంటి లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రహాల యొక్క ఇంత అనుకూలత ఉన్నా ఇంకేది మనకు సవ్యంగానే ఉంటూ సాగిపోవాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు సూర్య ఆరాధన చేయండి. ఆదిత్య ఉదయం కానీ లేకపోతే ప్రతినిత్య నిత్యం ఉదయం లేవగానే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి, సరిపోతుంది. విన్నారు కదా, బుధుడు వక్రించినప్పుడు ఎలా ఉంటుంది? అసలు బుధగ్రహం మన దగ్గర మన రాశికి దగ్గరలో ఉన్నప్పుడు, అంటే ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు మన రాశి మీద జరిగేటువంటి ప్రభావం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు, ఇలా వక్రించడం కానీ కొంత అనుకూలించకుండా ఉండడం కానీ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి, ఎలా ఏంటి అంటే కనుక, బుధగ్రహ అనుకూలత కోసం తప్పనిసరిగా మరి బుధుడిని ఆరాధించడం, ముఖ్యంగా బుధుడికి ఇష్టమైనటువంటి దేవుడు అంటే దేవత ఆరాధన మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా చేయవలసినటువంటి ఆరాధన శ్రీరాముడి ఆరాధన. మనం ఈ 20 రోజులు కూడా ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా శ్రీరాముడికి ముఖ్యంగా పట్టాభిషేక చిత్రంతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని తీసుకుని శ్రీరాముడికి కనుక నిత్యం మనం పూజ చేసినట్టయితే, లేదు ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ఆ రాముడిని ప్రార్థిస్తే, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని అయినా సరే మనం నిత్యం స్మరణ చేసుకుంటూ ఉంటే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అంతేకాదు నానబెట్టినటువంటి పెసలు అలాంటివి, ఏదైనా పచ్చని గ్రాసం అది గోమాతకు తినిపించడం కానీ, ఇలాంటివి మీకు తోచిన రెమెడీస్ ఇవి మనం చేసినట్టయితే ఈ బుధగ్రహ ప్రభావం, ఏదైనా చెడు ప్రభావం మన మీద ఉన్నట్టయితే అది లేకుండా ఉంటుంది. దాదాపుగా ఎవరైనా ఈ సమయంలో కనుక వస్త్రదానం అది చేయాలనుకుంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రదానాన్ని చేసినట్టయితే మంచిది. ఈ రకంగా బుధుడి నుండి వచ్చేటువంటి ఏదైనా చెడు ఫలితం ఉంటే అది లేకుండా చూసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేద్దాం, ఈ రెమెడీలు చేద్దాం. అందరూ సుఖంగా ఉందాం. నమస్తే. ద్వాదశ రాశుల యొక్క మరి అనుకూలత అననుకూలత వీటి గురించి మనం గోచార ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ గోచారంలో మనం తెలుసుకున్నప్పుడు నిజానికి ఇది అందరికీ సంబంధించిందా, కొందరికి సంబంధించిందా, కొంతమందికి ఇది నిజమే ఇలాగే కలిసి వచ్చింది ఇలాగే ఉంది అనిపిస్తుంది, కొంతమందికి మాకు ఏది కూడా మీరు చెప్పినట్టుగా లేదు అనిపిస్తుంది. దీనికి కారణం ఒకటే. కారణం ఏమిటి అంటే, నిజంగా మన గోచార రీత్యా మన కుండల్లో ఉన్నటువంటి నక్షత్రాల సమూహం కానీ, నక్షత్రాల అంటే ఒక్కొక్క నక్షత్రం యొక్క యుతి దృష్టి లేదా ఉచ్చ నీచలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశను బట్టి మనకు కొంత ఫలితాలు అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ ఏం నడుస్తుంది, అందులో మరి ఈ గ్రహాల యొక్క స్థితి ఎట్లా ఉంది, ఈ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 15 రోజుల గురించి చెప్పుకుంటే, మరి ఇక్కడ వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటాం. బుధుడు శుక్రుడు వక్రగతిలో ఉన్నాడని, కొన్ని చోట్ల మరి 1, 2, 3 గ్రహాలు ఒకచోట ఉండడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. దీనివల్ల మంచి కానీ చెడు కానీ ఏదైనా ఎలా ఉంది అంటే, అక్కడ మన జన్మజాతకంలో ఉన్నటువంటి మన యొక్క కుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది, దృష్టిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఉంటుంది, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థలాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఈ జాతకాన్ని, దీనికి ఈ చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు కనుక ఉన్నటువంటి మనకి ఏదైనా కష్టం నష్టం రాకుండా ఉండాలంటే మనం చెప్పబోయేటువంటి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఏమీ లేదండి, ఏ గ్రహాన్ని అనుకూలత చేసుకోవడం, ఆ గ్రహ ఆరాధన చేయడం, అలాగే
ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతలు కానీ లేదా మన ఇష్ట దేవతను కానీ ఆరాధించడం అనేటువంటివి చేసినప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖంగా ఉండగలిగేటువంటి స్థితి వస్తుంది. అందరం ఆనందంగా ఉండాలని ఆలోచిద్దాం. ఆ ఆనందంగా సంతోషంగా ఉంటూ సర్వే జన సుఖనోభవంతో అంటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.